భార్గవరామ, రక్షించు దేవా, రక్షించు దేవా, రక్షించు. నీకేం భయం లేదు, అభయం ఇచ్చాను. లే తల్లి. ధన్యురాలు. ఎవరు నీవు? నీకొచ్చిన ఆపదేమిటమ్మా? నా పేరు అంబ, కాశీరాజు కుమార్తెను. దేవా, ధర్మస్వరూపులు, మీరే సెలవియండి. స్వయంవర సభ నుండి బలాత్కారంగా తీసుకొచ్చిన కన్యను ఆ రాజకుమారుడు వివాహం చేసుకోవాలనా లేదా? విధిగా చేసుకోవాలి, అది క్షత్రియ ధర్మం. ఆ ధర్మం పాటించకుండా నన్ను నిరాకరిస్తున్నాడే. ఎవడా దుండగీడు? మహాత్మా, పేరు చెప్పిన తర్వాత ఇచ్చిన అభయదానం మర్చిపోతారేమో. బేల, తెలియక సందేహిస్తున్నావు. సూర్యచంద్రులు గతులు తప్పవచ్చును, కానీ ఈ పరశురాముడు మాట తప్పడు. నమ్ము, చెప్పు, ఎవడా ద్రోహి? తమ శిష్యుడు. శిష్యుడా? అయితే చిక్కేలేదు. పేరు? భీష్ముడే దేవా. భీష్ముడా? నమ్మలేను. మహాత్మా, శిష్యవాత్సల్యం చేత నాకు అన్యాయం జరగనీయకండి. మీరు చేసిన వాగ్దానం వమ్ము చేయకండి. ఆందోళన చెందకంబ, భీష్ముడిని ఇక్కడికే రప్పిస్తాను. అంతవరకు నీవు ఈ ఆశ్రమంలో నిశ్చింతగా ఉండవచ్చు. వెళ్ళమ్మా. గురుత్తమ, ప్రణామం. శుభం భూయాత్. గాంగేయ, క్షేమమా? తమ అనుగ్రహం వల్ల. అంబా, భీష్మ, సకల ధర్మ రహస్యములు తెలిసిన వాడవు. ఈ కన్యను బలాత్కారముగా తీసుకురావడం ఎందుకు, నిరాకరించడం ఎందుకు? తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చెయ్యాలనే తీసుకుని వచ్చాను గురుదేవ. కాని అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరి కర్పించిందని విని. హృదయము అనురాగము, ఎంత లేసి మాటలు గాంగే. ముక్కు పచ్చలారని ఈ చిన్న వయసులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య. సరే, గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునేవలను కదా. అసత్యం మహాత్మా, నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా. పితృదేవులకు ఇచ్చిన మాట తప్పగా. నేను ఈమెకు మాట ఇచ్చాను. నీ మాట గట్టి, నా మాట పొల్లునా? గురుత్తమ, మీరు మానవాతీత చరిత్రుడు, మహిమాన్వితుడు. మీరేం చేసినా చెల్లు. కాని ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న అపనిందా? నాకు ఆ జన్మంత నిలిచిపోదా? గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు, అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట మారు మాట్లాడక ఈమెను వివాహం చేసుకో. అసంభవం. భీష్మ, ఇదే నేను కోరే గురుదక్షిణ. ప్రాణత్యాగానికైనా సమ్మతించగలను, గాని ధర్మవిరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలే. ధర్మవిరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది. నాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆలోచించుకో. ఆలోచించేదే ఉంది గురుదేవ. తప్పనిసరైనప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు. అయితే యుద్ధానికి సిద్ధపడు. ఆజ్ఞ. గురుత్తమ, ఇదే నా ప్రణామం. ఇదే నా ఆశీర్వాద బాణం.
పరీక్షించి లాభం లేదు. ఇదే నా పరసు, కాచుకో. ఇక శరణ్యం మీరు అనుగ్రహించిన ఈ బ్రహ్మాస్త్రమే. మాతృదేవి ఆజ్ఞ. హలే భీష్మ, నీ వ్రత దీక్ష అమోఘమైనది. గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నావు. రాజవంశములకు నేను చేసిన అవమానమంతయు నేటితో తీరిపోయినది. అంతా తమ వాత్సల్యమే మహామతి. శాశ్వత కీర్తిరస్తు తథాస్తు. ప్రభు, విచిత్ర వీర్య మహారాజా వారు ఏం జరిగింది? హఠాత్తుగా మరణించారు ప్రభు. మీ వాగ్దానం ఏం చేశారు? క్షమించు తల్లి, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అపజయం పొందిన వాడు ఆజ్ఞాపించలేడు కదా. అంతేనా? నా దుఃఖానికి అంతే లేదా? ప్రపంచమంతా నిర్వీర్యం అయిపోయిందా? స్వామి, ధర్మానికి ఆస్కారమే లేదా? అమ్మా, ధర్మం భీష్ముడి పక్షాన్నే ఉంది, కాబట్టే నన్ను గెలువగలిగాడు. ఆడదాని హృదయావేదన గ్రహించలేని మీరింకేమంటారు? అబల్లని కదా, మీరంతా కలిసి నన్నింత నిరాదరణ పాలు చేశారు. మీ హృదయాలు పాషాణ, మీకు స్త్రీలంటే దయాదాక్షిణ్యాలు లేవు, దయాదాక్షిణ్యాలు లేవు. అకారణంగా ఆవేశపడకంబ, శాంతి. శాంతిస్తాను, ఇప్పుడు కాదు. నన్ను ఇన్ని అవస్థలు పాలు చేసిన ఆ భీష్ముడు అంతు చూడాలి. ఆడదాని ఉసిరంటే ఆసన్న మృత్యు అన్న సత్యం లోకానికి చాటాలి. అప్పుడు శాంతిస్తాను.